நமஹ. குருர் பிரம்மார் குருர் விஷ்ணு குருதேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குரவே நம. ఈ రోజులలో ఎంతోమంది సంపాదించిన ధనాన్ని మొత్తం డబ్బులని మొత్తం అప్పులకే సరిపోతుంది. ఎంతోమంది కష్టపడిన సొమ్మంతా అప్పు పాలైపోయి అప్పులకే కట్టడం జరుగుతుంది, మిత్తిలకే కట్టడం జరుగుతుందని ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. అయితే భగవంతుడు మాకు ఎంత చేసినా, మేము భగవంతునికి ఎన్ని విధాలుగా పూజాది కార్యక్రమం నిర్వహించినా మా అప్పుల బాధ మాత్రం తొలగిపోవట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. మనం చేసిన అప్పుని అప్పు అయిపోయేంతవరకు ఖచ్చితంగా కట్టాల్సిందే. అయినా సరే ఆ అప్పు అనేది ఎంత కట్టినా తీరడం లేదు, ఏదో విధంగా మాకు ఇబ్బందులు వచ్చి అప్పు పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారి యొక్క జాతకంలో గనక, వారి యొక్క పేరు మీద గనక గురుడు గనక అనుకూలంగా లేకపోతే ఇలాంటి సమస్యలు ఇంకెన్నో ఎదుర్కోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటాయి. అప్పుల బాధ తొలగిపోవాలంటే గురువారం నాడు శనగలని, అంటే బుధవారం నాడు సాయంత్రం శనగలు నానబెట్టి గురువారం నాడు ప్రొద్దున్నే వాటిని కొద్దిగా ఉడకబెట్టి కొద్దిగా చిటికేడు అంతా ఉప్పు వేసి చక్కగా కలిపి అప్పుల బాధతో ఎవరైతే బాధపడుతున్నారో వారు బాబా ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ బాబాకు నైవేద్యంగా ఆ శనగలను నైవేద్యంగా నివేదన చేసి ఆ శనగలను ప్రసాదంగా పంచినట్టయితే అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. ఒకవేళ ఆలయానికి వెళ్ళేటువంటి అవకాశం లేనివారు వాటిని బుధవారం నానబెట్టి గురువారం ఉడకబెట్టేసేసి మీ దగ్గరలో ఏదైనా కనుక గోశాల ఉంటే కనుక గోమాతకు గనక ఆ గోవుకు తినిపించినట్టయితే మీ అప్పుల బాధ అనేది తప్పనిసరిగా తొలగిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆచరించినట్టయితే మీ యొక్క అప్పుల సమస్య నుంచి బయటపడి సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ విధంగా ఆచరించిన వారికి ప్రతి ఒక్కరికి అప్పుల బాధ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.